దేశంలోనే ఖ్యాతి తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేళ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. వైఎస్ఎల్సీపీ ప్రభుత్వ పరిపాలనలో కొత్తగా ఒక 6 నెలల నుంచి ఆర్తనాదాలు ఆంధ్రప్రదేశ్గా మారింది ఈ వైసీపీ ప్రభుత్వంలో. ఈ మాటని ఎందుకు చాలా మనం బాధగా చెప్తున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రమాణ స్వీకారం రోజు ఏం చెప్పారంటే, ఉద్యోగి అనేవాడు ప్రభుత్వంలో ఒక భాగం, ఆయన మొహంలో ఎప్పుడు చిరునవ్వు చూస్తాను, వాళ్ళకి రావాల్సి ఇస్తానని చెప్పారు. ఆయన ప్రతిపక్షంలో ఉంటే పాదయాత్ర చేస్తున్నప్పుడు అనేక రకాల హామీలు చూపించారు, అది పెన్షన్ నుండి ప్రతి పథకానికి సంబంధించి ప్రతి ఉద్యోగం సంబంధించిన బెనిఫిట్ వరకు. మరి ఆయన పరిపాలన వచ్చిన తర్వాత ఏ వ్యవస్థను అయితే అడ్డుపెట్టుకుని, ఏ వ్యవస్థను విధ్వంసం చేసి, ఏ వ్యవస్థ ద్వారా వేలాది కోట్లు దోచుకుని, ఏ వ్యవస్థ ద్వారా ప్రతిపక్షాలను తొక్కేసి, ఆ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని వేళ అష్ట కష్టాలకి అంటే బ్రతకడం ఎలా, మా జీవితాలు ఎలా అయిపోయినాయా అనే వేదన గురిచేసే రకంగా ఈ పరిపాలన కొనసాగుతుండడంలో ఎటువంటి సందేహం లేదు. మరి జనసేన పార్టీ విషయాలు చెప్తుంది రాష్ట్ర ప్రజలకి. ఈ ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ఏంటంటే, పథకాలు కొందరికి, వస్తువులు అందరికీ, పథకాలు సెగ్మెంట్ వైజ్ చేసి కొంతమంది బటన్ నొక్కుతుంటారు, వస్తువులు మాత్రం అందరికీ ఉన్నాయి. పథకం అందుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఐఏఎస్ వరకు, అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు, ఐఏఎస్ అధికారికి జీతం రాదు, అటెండర్కి జీతం రాదు, టీచర్కి జీతం రాదు, పెన్షనర్కి పెన్షన్ పడదు. ఎంత ఆర్థిక విధ్వంసం జరుగుతుందంటే ఈవేళ ఏ రాష్ట్రంలోనూ కూడా ఇటువంటి పరిస్థితి వాళ్ళు లేరు భారతదేశంలో. యాక్చువల్గా రాజ్యాంగానికి సంబంధించి కానీ, బడ్జెట్లో పొందుపరిచిన అంశాలకు సంబంధించి కానీ, చట్ట ప్రకారంగా కానీ ప్రతి ఉద్యోగికి 1వ తరగతి జీతం తీసుకునే హక్కు ఉంది, అర్హత కాదు హక్కు ఉంది. ఆ హక్కుని ఈవేళ మొదటిసారి రాష్ట్రంలో ఎప్పుడూ వినని కనని విధంగా ఒక ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చినట్లుగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం 1వ తారీఖు జీతాలు ఇవ్వడంలే సరికదా, ప్రతి తరగతి ఉద్యోగస్తుడిని, ఉపాధ్యాయుల్ని మానసిక వేదనకి, క్షోభకి గురి చేస్తుంది. ఈవేళ దాని మీద చాలా విపులంగా జనసేన పార్టీ ఈవేళ ప్రజలకు తెలియజేయాలనుకుంటుంది. మరి ఈ మధ్య క్షేత్రస్థాయిలో గ్రామాలు తిరుగుతున్నప్పుడు, మండల కేంద్రాలు తిరుగుతున్నప్పుడు, జిల్లా కేంద్రంలో మాట్లాడుతున్నప్పుడు, ఎక్కడ ప్రజల కోసం సమస్యలు మాట్లాడుతున్న ఒక ప్రతిపక్ష పార్టీగా, జనసేన పార్టీ నాయకులుగా మేము ప్రజలు కలుస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ప్రజల సమస్యలు చెప్పడం అనేది ప్రజాస్వామ్యంలో సహజం, కానీ ఉద్యోగస్తులు నేరుగా వచ్చి, సార్ మా సమస్యలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ రిటైర్ చేయమనండి, జనసేన పార్టీ పోరాటం చేయమని చెప్తుంటే మొదట్లో ఆశ్చర్యానికి గురయ్యాం. అరే ఈ ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది, ఎలాగో ప్రజలు గాలి కుదిలేసరే, మీ దగ్గర అంటే ప్రభుత్వ అంగాలుగా పనిచేసే ఉద్యోగస్తులను కూడా ఈ రకంగా మీరు బాధ పెడుతున్నారనుకుంటే హింసిస్తున్నారని తెలిసించే వరకు, అది పోలీస్ నుంచి టీచర్ వరకు. సహజంగా పోలీసులు కంప్లైంట్ చేయడం ఇష్టపడరు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్తో స్టార్ట్ అయిన హింస టీచర్ వరకు పాకింది. ఎంత దారుణం అంటే, పోలీస్ డిపార్ట్మెంట్ని వీళ్ళ ప్రతిపక్షాలను అణిచివేయడానికి ఉపయోగపడుతున్న జగన్మోహన్ రెడ్డికి, అదే పోలీస్ డిపార్ట్మెంట్కి ఎటువంటి సౌకర్యం ఇవ్వకుండా వచ్చిన క్రొత్తలో డీజీని కూర్చోబెట్టుకుని, డీజీ అన్నా ఇంకో అన్నా అనుకుంటూ, పోలీసు వీక్లీ ఆఫ్ ఇస్తాను, మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారని, ఈవేళ వాళ్ళకి ఇవ్వాల్సిన సరెండర్ లీవ్లు కూడా అంటే 30 రోజుల్ని ప్రతి ఉద్యోగి గవర్నమెంట్ సరెండర్ చేస్తే ఒక నెల జీతం తెచ్చుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ వాళ్ళకి 4.5 సంవత్సరాలు ఎటువంటి సరెండర్ లీవ్లు లేవు, వీక్లీ ఆఫ్లు లేవు, ఊడిగం చేస్తున్నారు, చాకరీ చేస్తున్నారు, బయట మాట్లాడలేకపోతున్నారు, కానిస్టేబుల్ నుంచి డీజీ వరకు వాళ్ళ జీతాలు లేకుండా అల్లాడిపోతున్నారు ఈ రాష్ట్రంలో. టీచర్స్ సంబంధించి విపరీతమైన యాప్స్, 13-15 యాప్స్ పెట్టి, శానిటరీ యాప్ అని, ప్లంబింగ్ యాప్ అని, రూమ్ యాప్ అని, టెక్నీషియన్ యాప్ అని, రకరకాల యాప్స్ పెట్టి 4G నెట్వర్క్ లేని చోట ఎంఈఓలతో షోకాజ్ నోటీస్ ఇప్పించి, టీఈఓలతో షోకాజ్ నోటీస్ ఇప్పించి, ప్రవీణ్ ప్రకాష్ లాంటి ఒక ఆర్థిక శాఖ, ఒక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కూడా గ్రామస్థాయి టీచర్స్ మీద చిందులు వేసే క్రమం చూస్తుంటే, ఇది ఒక నియంత్రణ రాజ్యంలో కొంతమంది నియంత్రణ సమూహంగా ఉంటుంది జీతాలు దుఃఖపెట్టేసిన క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. మరి ఈ మధ్య జరుగుతున్న ఈ 4 ఏళ్ళు చూస్తే, సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగస్తులకి, సుమారు 30,000 మంది ఉద్యోగస్తులకి 4 నెలల నుండి జీతాలు లేవు. వాళ్ళు పనిచేసేది కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే ఆ 10,000, 15,000, 20,000 రూపాయలు కూడా ఇవ్వలేకపోతే, ఒక 42 కోట్ల రూపాయలు ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం విశాఖపట్నం వచ్చి ఆర్థిక రాజధాని చేస్తారని చూస్తుంటే నవ్వుతున్నారు జనం. 42 కోట్ల రూపాయల్ని సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఇవ్వకపోవడం వల్ల నిన్న కర్నూలు జిల్లాలో 4 నెలల నుండి జీతం రాలేదని మానసిక వేదనతో రమణ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం విని మనసు చాలా కలిచివేసింది. జనసేన పార్టీ తీవ్రంగా బాధపడుతుంది. వారి మరణానికి వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా చెప్తుంది. జగనన్న సురక్ష, గ్రామస్థాయిలో ఒక హెల్త్ సర్వే చేసి
పేషెంట్ల దగ్గరికి వైద్యం తీసుకెళ్లాలనే ఆలోచనతో మీరు సురక్షాన్ని పెట్టి ఆశా వర్కర్ని విపరీతమైన ఒత్తిడి గురి చేశారు. విపరీతమైన యాప్స్ పెట్టి వాళ్ళకి ఎటువంటి లీవ్స్ లేకుండా, ఎటువంటి పబ్లిక్ హాలిడేస్ లేకుండా విపరీతంగా ప్రజలు పెట్టడం వల్ల నిన్న ఒక ఆశా వర్కరు గుడ్డు పడుతూ మరణించడం కూడా మనం చూసాం. ఆర్టీసీ డిపార్ట్మెంట్ తీసుకుంటే ప్రభుత్వం రాగానే కార్పొరేషన్ని నేను గవర్నమెంట్గా మారుస్తున్నాను, ప్రభుత్వ ఉద్యోగులతో సమానమని దొంగ మాటలు కల్లిబుల్ల మాటలు చెప్పి వాళ్ళ జీతాలు పెరగలేసరి కదా, ఒక టూల్స్ లేవు, డిపోలో మరమ్మతులు లేవు, సరైన ఆర్టీసీ ప్రయాణం లేదు. మీరు ఆర్టీసీ బస్సులు ప్రయాణించాలంటే ప్రయాణికులు దగ్గరలో పడుతున్నారు. మీరు ఎలాగో రోడ్లు విధ్వంసం చేసేసారు, ఆ విధ్వంసమైపోయిన రోడ్ల మీద సరిగా పనిచేయ బస్సుల్లో ప్రయాణం అంటే ఈవేళ అది మృత్యు కుహరాలా ఉన్నాయి. ఆర్టీసీ బస్సులో ప్రయాణించడంటే చావు దగ్గరగా వెళ్ళే ప్రయాణాలా మారిపోయాయి. ఆర్టీసీ ఉద్యోగస్తుల్లో ఎంత అసంతృప్తి ఉందంటే ఇదేంట్రా అది, పొయ్యి మించి పెనంలో పడ్డాం, పెనం మించి పొయ్యిలో పడ్డాం అని దీన్ని తెలియడం లేదు. గవర్నమెంట్ అయినందుకు సంతోషపడాలా, ఇబ్బంది పడుతున్నందుకు వాళ్ళు మానసిక వేదంతో చెల్లించిపోతున్న క్రమాన్ని కూడా చూస్తాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకుంటే నేను చాలామంది ఎమ్మెల్యేలతో మాట్లాడాను. ఇవాళ విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఇద్దరు మంత్రులే జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. బూడి ముత్యాల నాయుడిని, గుడివాడ మరిని విశాఖపట్నం ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు రెవెన్యూ రికార్డ్స్లో సెటిల్మెంట్ ఫెయిల్ అయ్యడం కలిసి అన్నీ ఇక్కడ విశాఖపట్నం కలెక్టరేట్లో ఉన్నాయి. మరి ఈరోజు ఏదో జగనన్న రీసర్వేను బోగస్ రీసర్వే చేస్తున్నప్పుడు ఆ రీసర్వేలో రెవెన్యూ వ్యవస్థని తల్ల క్రిందులుగా 24 గంటలు పనిచేస్తున్నారు. కానీ అనకాపల్లి జిల్లా విడిపోయిన తర్వాత, పాడేరు జిల్లా విడిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న సెటిల్మెంట్ రికార్డుని ఆ జిల్లాకు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేదు? కలెక్టర్ గారిని కూడా అడుగుతాం, సీసీఎల్ని అడుగుతాం, చీఫ్ సెక్రటరీ రెవెన్యూని కూడా అడుగుతాం, మీరు ఎందుకు దాన్ని ట్రాన్స్ఫర్ చేయలేదు? సెటిల్మెంట్ ఫెయిల్ అడగడం లేకుండా అనకాపల్లి జిల్లాలో ఎంఆర్ఓ రీసర్వే ఏ ప్రాతిపదికం చేస్తున్నారు, ఏ రికార్డు పెట్టి చేస్తున్నారు? కేవలం ప్రజెంట్ ఉన్న భూ హక్కుదారుల దగ్గర నుంచి కొన్ని కాగితాలు తీసుకుని తూతు మంత్రంగా మామ అనిపించే క్రమంలో చేస్తున్నారు. ఈవేళ జనసేన పార్టీ బహిరంగంగా సవాల్ విసురుతుంది వైసీపీ ప్రభుత్వానికి. మీరు చేసిన రీసర్వే ఎంత తప్పులు తడకా అంటే 100 పనులు చేస్తే 100 తప్పులు వస్తాయి, సహజంగా 100 నుంచి రావు. కానీ 100 పనులు చేస్తే రెవెన్యూల వేళ 1000 తప్పులు వస్తున్నాయి. ఇది ఎంఆర్ఓ తప్పు కాదు, సర్వేర్ తప్పు కాదు, ఉద్యోగస్తుల తప్పు అబద్ధి కాదు. కేవలం గవర్నమెంట్ సూచించిన విధి విధానాలు సరిగా లేకపోవడం, రికార్డ్స్ ట్రాన్స్ఫర్ చేయకపోవడం, కేవలం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఆ పాస్బుక్ మీద కనిపించాలి, ఆయన ఉన్న పేరుతో కూడిన రాయి భూమి మీద కనిపించాలి అనే ఒక సాడిజంతో కూడిన ఆలోచనే తప్ప రికార్డ్స్ సక్రమంగా మీరు పునర్వ్యవస్థీకరించాలని ఆలోచన లేదు. కేవలం మీ తాత్కాలికమైన తొందర పడతానికి, మీ పిచ్చి ఆనందానికి రెవెన్యూ రికార్డ్స్ మొత్తం నాశనం అయిపోయి మీ గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా అన్నదమ్ముల మధ్య తగులు, కుటుంబస్తుల మధ్య తగులు, బట్టు తగులు పెరిగిపోయినాయి. ఎందుకంటే సరిగా రికార్డు లేదు. పొజిషన్లో పంతులాండి ఉంది, పూర్వం రికార్డులో పంతులాండి ఉంది, ఇప్పుడు మీరు ఇచ్చిన రికార్డులో పంతులాండి ఉంది. మొత్తం రెవెన్యూ వ్యవస్థ మొత్తం కూడా మీరు పూర్తిగా భ్రష్టు పట్టించేసి పూర్తి స్థాయిలో దాన్ని ఒక అగ్నిగుండం కింద మార్చేశారు. మరి ఎంత చేస్తున్న మీరు డ్వాక్రాకు సంబంధించి నిజంగానే మహిళలకి కాస్త ఆర్థిక స్వావలంబన్ని సాంత్వాన్ని చేకూర్చి వాళ్ళని ఇండివిజువల్గా గ్రో అయ్యే పరిస్థితి కల్పిస్తే, ఇవాళ మేము చూసాం అనకాపల్లి జిల్లాలో మాడుగుల్లో ఓపెన్ అయింది, నిన్న ఇప్పుడు చోడవరలో ఓపెన్ అయింది వైఎస్ఆర్ చేయూత మహిళ మార్చ్. దీని ఫండింగ్ ఎక్కడ మేము ఎంక్వైరీ చేస్తే ప్రతి డ్వాక్రా సంఘాల నుంచి అందులో ఉన్న ఒక్కొక్క సభ్యురాలు 200 రూపాయలు కట్టారట. ఇది గవర్నమెంట్ ఆర్డర్ కాదండి, ఇది కేవలం ఇంటర్నల్గా వాళ్ళని ప్రజలు పెట్టి కేవలం చోడవరం నియోజకవర్గంలోనే 1 కోటి రూపాయలు పైబడి వసూలు చేశారు. మీరు ఏ అధారిటీ వసూలు చేస్తారు ఇంత డబ్బుని? సామాన్యమైన స్త్రీల నుంచి, పొదుపు చేసుకునే స్త్రీల నుంచి అంత డబ్బు ఎలా వసూలు చేశారు? నేను వారితో మాట్లాడినప్పుడు నిన్న కొంతమంది ఈ డ్వాక్రా సంఘాల వాళ్ళ హెడ్ల వీవో చెప్తుంది ఏంటంటే, ఇంకా ఆశ్చర్యమైన విషయం, ఒక వీవో కంట్రోల్లో ఒక 30-40 సంఘాలు ఉంటే ఒక వీవో ఆ మార్క్ నుంచి సంవత్సరానికి 180,000 రూపాయలు పప్పు ధాన్యాలు లేకపోతే మిగతా ఏమైనా కిరాణా సామాన్లు కొనాలి, ఆ మార్క్ నుంచే కొనాలి. అంటే సుమారు 2 లక్షలు ఓన్లీ చోడవరంలోనే ఇలా చేస్తే 4 కోట్ల రూపాయల సామాన్లు కొనాలి. అంటే షాప్స్ని ప్రమోట్ చేసుకోవడానికి, అంటే వెనుకొన్న ఎవరైనా ప్రజాప్రతినిధులు ఉన్నారా? మరి ఇందులో అధికారులు తొందరపడతామని ఇది నిగ్గుదేల్చాలి. ఇది మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. మీరు ఎటువంటి గవర్నమెంట్ ఆర్డర్స్ లేకుండా డబ్బు వసూలు చేయడం తప్పు, ఎటువంటి గవర్నమెంట్ ఆర్డర్స్ లేకుండా అక్కడే కొనాలనడం తప్పు. మీరు ఎంత ఫోర్స్ చేస్తారంటే ప్రభుత్వంలో ఏ వ్యవస్థలన్నా ఎక్కడ భూమి నుంచి, శాండ్ నుంచి, మైన్ నుంచి, బయ నుంచి అనుకున్నాం, కానీ చివరికి డ్వాక్రా మహిళలను కూడా విడిచిపెట్టకుండా గతంలో విత్తనాలు అమ్మించారు, కొన్ని రోజులు ఏదో మొక్కలు అమ్మించారు, ఇప్పుడు చివరికి వాళ్ళ డబ్బులు కూడా పట్టుకుపోయి వ్యాపారం చేసుకునే క్రమం కూడా వచ్చేసింది. ఇవన్నీ వ్యవస్థలు చూస్తున్నప్పుడు, ఉపాధ్యాయులు చూస్తున్నప్పుడు చాలా చాలా ఇబ్బందిగా ఉంది. ఒక సామెత గుర్తొచ్చింది, మనం పెంచుకున్న గుర్రానికి మీరు తిండి పెట్టలేదు కానీ ఆ గుర్రానికి నాడాట బంగారు తాడ చేయించాడ పెద్ద మనిషి. ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే నాడు నేడులో
మీ స్కూల్స్ బాగు చేసామని చెప్పారు కానీ ఆ స్కూల్లో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకి జీతాలు సక్రమంగా ఇవ్వాలన్న విషయం మీకు తెలియకుండా పోయింది. ఈవేళ మీ పాదయాత్రలో సిపిఎస్ని క్యాన్సిల్ చేసి ఓపీఎస్ పాత పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరిస్తామని చెప్పిన మీరు మళ్ళీ వెంటనే యూటర్న్ తీసుకుని పొరపాటునన్నాను, తెలియకన్నాను, అవగాహన లేకున్నా అని చెప్పి ఎటువంటి డిస్కషన్ లేకుండా స్టేక్ హోల్డర్స్ అంటే ఉద్యోగ ఉపాధ్యాయుల వాళ్ళ తాలూకు కన్సర్న్ తీసుకోకుండా వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోకుండా అడ్డగోలుగా జీపీఎస్ని తీసుకొచ్చారు. జీపీఎస్ డ్రాఫ్ట్ రిలీజ్ చేయకుండా మీరు బిల్లు పాస్ చేశారు. ఇవాళ జీపీఎస్ మీద ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా అందరూ కూడా చాలా అసహనంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి అసలు నచ్చిన విషయం అది. ఇవాళ జనసేన పార్టీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నింటినీ ఏకం చేసి ఇది ఒక ప్రజాపోరాటంగా మలుస్తుంది. ఆ నెలలో మేము దింపే క్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు భరోసా ఇస్తున్న జనసేన పార్టీ ఖచ్చితంగా రేపు జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరించి తీరుతామని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కూడా జరిగింది. కానీ ఇవాళ అడ్డగోలుగా చేస్తున్న మీరు విధి విధానాల వల్ల 4.5 సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా మీరు డిఏ ఇవ్వలేదు, పిఆర్సీ రిలీజ్ ఇవ్వలేదు, ఇంక్రిమెంట్ రిలీజ్ ఇవ్వలేదు, సరెండర్ రిలీజ్ ఇవ్వలేదు. 2,500 కోట్ల పైబడి మీరు బకాయిలు పెండింగ్ ఉండి రాజధాని లేని రాష్ట్రంగా చేసి ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది అనే దొంగ మాటలు చెప్పుకుంటూ మభ్యపెట్టే మాటలు చెప్పి తెలియకుండా అనేవారు ప్రజల్ని ఒక ఆర్థిక విధ్వంసం నెట్టడం ద్వారా ఒక విశ్వవలయంలోకి అంటే ఆర్థిక విశ్వవలయం అంటే మనం బతకలేని పరిస్థితి తీసుకొచ్చేస్తాం. గ్రాడ్యుయల్గా కూడా టోటల్గా మీరు ఏం చెప్పదు రాష్ట్రాన్ని మీరు వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారు. ఆర్థిక క్రమశిక్షణ గత ప్రభుత్వాల్లో అవినీతి ఉంది లేదా అవినీతి లేదు, నీతి నిజాయితీ కూడా పరిపాలన వారు. కానీ ప్రస్తుత పరిపాలనలో ఏం చేస్తున్నారంటే ప్రజల్ని ఒక సామెత చెప్తున్నాను, ఇవాళ ప్రజలకు కూడా కష్టపడి పనిచేసే వాళ్ళకి చికెన్ బిర్యానీ తినేవాడికి నేను చూశాను విన్నాను ఇది. ఆ చికెన్ లాక్కుంటే పప్పుతో తినొచ్చు, ఆ పప్పును లాక్కుంటే షార్తో తినొచ్చు, ఆ అన్నానే లాక్కుంటే వాడు మన వైపు ఆశగా ఆతృతగా చూస్తాడు, వాడు కాసిన రైస్ పడేస్తే బానిసగా ఉంటాడని చందంగా జగన్మోహన్ రెడ్డి ప్రణాళికాబద్ధంగా ఈవేళ వైసీపీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవస్థను విధ్వంసం చేస్తూ ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేస్తూ ఒకే చోటకి 1,00,000 కోట్లు పోగేసుకుని మిగతా ప్రజల్ని ఉద్యోగాలు ఉన్న వాళ్ళని ప్రజల్ని అన్ని సెగ్మెంట్స్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసి వాళ్ళని బానిసలుగా మార్చే ప్రక్రియగానే చూస్తుంది ఇవాళ జనసేన పార్టీ ప్రభుత్వం చర్యలు. మనం నిశ్చితంగా గమనించాలి, ప్రజలు కూడా గమనించాలి, అందరూ అర్థం చేసుకోవాలి, చైతన్యవంతులు కావాలి. మనం ఇలా అచేతనంగా కానీ ఉండిపోతే ఇవాళ చాలా చాలా బాధతో జనసేన పార్టీ ప్రజలు అప్పీల్ చేస్తుంది, డిమాండ్ చేస్తుంది. మీరు ఇదే పొరపాటుని వచ్చే ఎన్నికల్లో కానీ చేస్తే మనం పూర్తిగా పేదరికంలోకి వెళ్ళిపోయి నియంత్రాజ్యంలోకి వెళ్ళిపోతాం. ఇది ఒక నియంత్ర చేసే ప్రక్రియ, ఇది ఒక తెలియకుండా చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రభుత్వంలో ఉన్న ముఖ్య సలహాదారులు కానీ తెలియకుండా చేయలేదు. ప్రణాళికాబద్ధంగా దీన్ని ఎలాగో మనం కింద దిగజారు చేసి 30 సంవత్సరాలు సీఎం కింద మీరు ఎలా ఉండాలంటే మీరు చాలా అత్యున్నతంగా ఉంటారు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మిగతా అన్ని తరగతుల ప్రజలు కూడా మొత్తం అణగారిపోవాలని ఒక ప్రక్రియలో భాగమే ఈవేళ ఉద్యోగ ఉపాధ్యాయుల మీద చేసిన దాడిగా జనసేన పార్టీ పరిగణిస్తుంది. ఈ ప్రక్రియని మేము అడ్డుకుంటాం కానీ అది వేరే విషయం. కానీ ఈవేళ ప్రజల మొత్తం ప్రతి ఒక్క ప్రజలు కూడా చైతన్యవంతులై మనం వైసీపీ నాయకులు ప్రతిపక్షాలు అంటే మేము స్పందించడం, మేమేదైనా మంచి పని చేస్తే వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టాం, ఇది రాజకీయ సంఘర్షణగా తీసుకోవడలేదు, ఇది ఒక ప్రజా సంఘర్షణ. ఈ ప్రజలకి ప్రభుత్వానికి జరుగుతున్న సంఘర్షణలో ప్రజలు ఏ స్థాయికి దిగిపోతున్నారు, ప్రజలు ఏ స్థాయిలో నష్టపోతున్నారు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అన్ని తరగ ప్రజలు, డ్వాక్రా మహిళలు, ప్రతి ఒక్క ప్రజలు ఎలా నష్టపోవాలి, ఎందుకు నష్టపోవాలి? ఇది మన రాష్ట్రం, ఇది ప్రజాస్వామ్యం, ఈ వనరులన్నీ మనవి. ఇంత విధ్వంసం చేసి వాళ్ళు 1,000 కోట్లని 1,00,000 కోట్లని సంపాదించుకుని వాళ్ళ తాత్కాలికమైన ఈ స్కీమ్స్ పెట్టి శాశ్వత అధికారం కోసం ప్రజల బానిసలుగా మార్చే ప్రక్రియని జనసేన పార్టీ అడ్డుకుంటుంది. వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రతి ప్రక్రియని మనం ఆపగలుగుతాం. వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా ప్రజల చైతన్యతలు కావాలని ఈవేళ ప్రజలకు కూడా ముఖరిత హస్తాలతో డిమాండ్ చేస్తాం.